మీరు థియేటర్ లాంటి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారా? అయితే బడ్జెట్ లో బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే సౌండ్ బాస్ విత్ సబ్ ఊఫర్. ఇవి పెట్టుకొని మూవీ చూసినప్పుడు ఇంట్లోనే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. సో దీనికోసమే నేను ఇండియాలో ఉన్న 3 బెస్ట్ సెల్లింగ్ సౌండ్ బాస్ తీసుకున్నాను. అవి కూడా అంటే 10,000 రూపీస్ లోనే. ఈ టాప్ ప్రొడక్ట్స్ ఏంటంటే బోట్ ఎవెంటే బార్ 1750, JBL Cinema SB241 and Samsung HW-T42E sound bar. ఇది ఎలా వర్క్ అవుతనే వీటిలో ఏమేం ఫీచర్స్ ఉన్నాయని కంపేర్ చేసి రియల్ టైం టెస్టులు చేస్తున్నాం. లైక్ మూవీ చూసినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మ్యూజిక్ వింటున్నప్పుడు ఎలా ఉంది, అంతేకాకుండా వీటిలో లౌడ్నెస్ ఎలా ఉంది అని కూడా టెస్ట్ చేస్తున్నాము. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈ అన్ని స్పీకర్స్ లోని డిజైన్ అండ్ లుక్ ఎలా ఉందో చూద్దాం. వీటిలో సామ్సంగ్ సౌండ్ బార్ చూడడానికి చాలా స్లీక్ అండ్ కాంపాక్ట్ ఉంది. దీని లెంత్ వచ్చేసి 86 సెంటీమీటర్స్ వరకు ఉంది. అండ్ దీని తర్వాత JBL కూడా చాలా స్లీక్ అండ్ కాంపాక్ట్ ఉంది. సామ్సంగ్ తో కంపేర్ చేసి చూస్తే దీని లెంత్ కొంచెం పొడుగ్గా ఉంది, 90 సెంటీమీటర్స్ వరకు. అండ్ అలాగే బోట్ సౌండ్ బార్ గురించి మాట్లాడుకుంటే ఇదంతా కాంపాక్ట్ లేదు మిగతా వాటితో కంపేర్ చేసి చూస్తే. దీని లెంత్ చూస్తే 96 సెంటీమీటర్స్ వరకు ఉంది. అండ్ దీని హైట్ చూస్తే కొంచెం తక్కువ ఉంది మిగతా వాటితో కంపేర్ చేసి చూస్తే. సౌండ్ బార్స్ ఎంత పెద్దగా ఉంటే అంత ఎక్కువ సౌండ్ వస్తుంది అనుకుంటున్నారా? అయితే దీనికి ఆన్సర్ లౌడ్నెస్ టెస్ట్ లో తెలుస్తుంది. ఈ సౌండ్ బార్స్ కి ఇచ్చిన సబ్ ఊఫర్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. JBL సబ్ ఊఫర్ చాలా కాంపాక్ట్ ఉంది, బట్ సామ్సంగ్ అండ్ బోట్ సబ్ ఊఫర్స్ JBL కన్నా కొంచెం పెద్దగా ఉన్నాయి. వీడియో బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందని చూస్తే సామ్సంగ్ సౌండ్ బార్ లో బ్యాక్ సైడ్ చూస్తే మంచి ప్లాస్టిక్ మెటీరియల్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ లో టాప్ అండ్ ఫ్రంట్ సైడ్ మెష్ టైప్ క్లాత్ తో రావడం వల్ల దీనికి ప్రాపర్ కేర్ తీసుకోకపోతే త్వరగా పాడే అవకాశం ఉంది. అండ్ ఇది చాలా ఫాస్ట్ గా డస్ట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ అలాగే JBL అండ్ బోట్ సౌండ్ బార్ గురించి మాట్లాడుకుంటే ఈ రెండు కూడా బ్యాక్ సైడ్ మంచి ప్రీమియం ప్లాస్టిక్ క్వాలిటీ తో వస్తున్నాయి. అండ్ ఈ ఫ్రంట్ సైడ్ చూస్తే మెటల్ గ్రిల్ డిజైన్ తో రావడం వల్ల క్లీన్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. బట్ ఈ సామ్సంగ్ మెష్ క్లాత్ తో కంపేర్ చేసి చూస్తే వీటికి డ్యూరబిలిటీ ఎక్కువనే చెప్పొచ్చు. నార్మల్ గా ఈ సౌండ్ బాక్స్ ని చూస్తే ఎక్కువ వెయిట్ ఉన్నాయి అనిపిస్తుంది, బట్ యాక్చువల్ గా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. అండ్ అలాగే సబ్ ఊఫర్స్ ని చెక్ చేస్తే ఇవైతే కొంచెం ఎక్కువ వెయిట్ ఏ ఉన్నాయి. ఇప్పుడు ఈ అన్ని సౌండ్ బాక్స్ ని టీవీకి ఎన్ని విధాలుగా కనెక్ట్ చేయొచ్చో చూద్దాం. ఇన్ని వైర్స్ చూస్తే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది దేనికి కనెక్ట్ చేయాలనేది. మీకు ఈ కన్ఫ్యూజన్ ఏం లేకుండా నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీనిలో 4 పాపులర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్ లో దేనిలో బెస్ట్ అండ్ క్లియర్ అవుట్పుట్ వస్తుంది? వీటిలో 100% బెస్ట్ క్లియర్ అవుట్పుట్ HDMI కేబుల్ లో వస్తుంది. దీనిలో లేటెస్ట్ ఆడియో ఫార్మాట్స్ అన్ని కూడా సపోర్ట్ చేస్తాయి. అండ్ దీని తర్వాత సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఆప్టికల్ కేబుల్, ఎందుకంటే ఇది కూడా HDMI కేబుల్ తో సిమిలర్ గా సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంతేకాకుండా దీనిలో డాల్బీ ఆడియో అండ్ నార్మల్ DTS ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఆప్టికల్ కేబుల్ కి ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంతో కనెక్ట్ చేసినప్పుడు సౌండ్ బార్ స్పీకర్స్ తో పాటు టీవీ స్పీకర్స్ కూడా కనెక్ట్ అవుతాయి. సో దీని వల్ల సౌండ్ అవుట్పుట్ ఎక్కువ వస్తుంది. అండ్ అలాగే ఆక్స్ ఆర్ కోఆక్స్ కేబుల్స్ ఎప్పుడు యూజ్ అవుతాయంటే మన ఇంట్లో టీవీ చాలా పాతదైనప్పుడు లేదా HDMI ఆర్ ఆప్టికల్ పోర్ట్స్ లేనప్పుడు. దీనిని యూజ్ చేసినప్పుడు కొద్దిగా నాయిస్ డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది. దీనికి లేటెస్ట్ ఆడియో ఫార్మాట్స్ ఏమి సపోర్ట్ చేయవు. అండ్ లాస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఇది రెగ్యులర్ గా యూజ్ చేసే వాళ్ళకి నేనైతే రికమెండ్ చేయను, ఎందుకంటే దీనిలో సౌండ్ క్వాలిటీ లాస్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి. అంతేకాకుండా కొన్నిసార్లు మూవీ ప్లే అవుతున్నప్పుడు లాగే వచ్చే అవకాశం ఉంది. ఈ బోట్ సౌండ్ బార్ లో చూసినట్టయితే దీనిలో అన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి, HDMI, ఆప్టికల్, కోయాక్సిల్, ఈవెన్ బ్లూటూత్ కూడా. అండ్ అలాగే JBL సౌండ్ బార్ లో HDMI, ఆప్టికల్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ సామ్సంగ్ లో ఆప్టికల్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. బట్ మీ టీవీలో ఆప్టికల్ కనెక్టివిటీ ఉంటే మాత్రం ఇది బెస్ట్ అనే చెప్పొచ్చు. సామ్సంగ్ అండ్ బోట్ సౌండ్ బార్స్ డిస్ప్లే తో వస్తున్నాయి, బట్ JBL సౌండ్ బార్ లో స్క్రీన్ డిస్ప్లే ఏం లేదు, ఓన్లీ కలర్ లైట్ మాత్రమే ఉన్నాయి. ఈ అన్ని సౌండ్ బార్స్ కూడా కాంపాక్ట్ సైజ్ లో ఉన్న రిమోట్ కంట్రోల్ తో వస్తున్నాయి. వీటిలో సామ్సంగ్ అండ్ బోట్ రిమోట్స్ తో బేస్ అండ్ ట్రిబుల్ ని కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, బట్ JBL రిమోట్ తో బేస్ అండ్ ట్రిబుల్ ని కంట్రోల్ చేయడానికి లేదు. బట్ ఈ అన్ని రిమోట్స్ లోని డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్ మోడ్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఉన్నాయి. సామ్సంగ్ లో స్టాండర్డ్, సరౌండ్, గేమ్ అండ్ స్మార్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ అలాగే JBL రిమోట్ లో న్యూస్, మ్యూజిక్, మూవీ అండ్ వాయిస్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ బోట్ లో 3D, జాజ్, క్లాసిక్, పాప్ అండ్ రాక్. వీటిలో సరౌండ్, సౌండ్ అండ్ 3D ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే 4.1 లేదా హైయర్ హోమ్ థియేటర్స్ ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. HDMI తో కనెక్ట్ చేయడం ద్వారా JBL ఆర్ బోట్ సౌండ్ వాల్యూమ్ ని మీ టీవీ రిమోట్ తోనే వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టెస్ట్ చేస్తున్నాము, అదేంటంటే ఈ అన్ని సౌండ్ బాస్ లో దేనిలో సౌండ్ అవుట్పుట్ బాగుందని చెక్ చేస్తున్నాము. వీటిలో అన్నిటికన్నా ఎక్కువ సామ్సంగ్ లో 150 వాట్ సౌండ్ అవుట్పుట్ వస్తుంది. దీనిలో సౌండ్ బార్ లో 70 వాట్ తో వస్తుంది. అండ్ సబ్ ఊఫర్ 80 వాట్స్ తో వస్తుంది. అండ్ దీని తర్వాత బోట్ లో చూస్తే టోటల్ అవుట్పుట్ 120 వాట్స్ తో వస్తుంది. దీనిలో సబ్ ఊఫర్ లో 80 వాట్స్ వస్తుంది, బట్ సౌండ్ బార్ లో 40 వాట్స్ వస్తుంది. సో దీనిలో ఈ అవుట్పుట్ కొంచెం తక్కువనే చెప్పొచ్చు. అండ్ లాస్ట్ JBL గురించి మాట్లాడుకుంటే దీనిలో టోటల్ 110 వాట్ సౌండ్ అవుట్పుట్ వస్తుంది. ఈ సౌండ్ బార్ లో 54 వాట్ సౌండ్ అవుట్పుట్ వస్తుంది. అండ్ అలాగే సబ్ ఊఫర్ లో 56 వాట్ సౌండ్ అవుట్పుట్ వస్తుంది. ఇది కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు అన్ని సౌండ్ బార్స్ కి రియల్ టైమ్ టెస్ట్ చేద్దాం ఎలా వర్క్ అవుతున్నాయి అనేది. దీనిలో యాక్చువల్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం లౌడ్నెస్ టెస్ట్,
బేస్ టెస్ట్, సౌండ్ క్లారిటీ టెస్ట్, అదే కూడా కంప్లీట్ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో టెస్ట్ చేస్తున్నాము. ఫస్ట్ లౌడ్నెస్ టెస్ట్ చేద్దాం. ఈ టెస్ట్ కోసం ఒక సాంగ్ తీసుకొని ఈ అన్ని సౌండ్ బాక్స్ లోని మాక్సిమం వాల్యూమ్ పెట్టి ఈ సౌండ్ చెకింగ్ డివైస్ తో టెస్ట్ చేస్తున్నాము. సో ఈ టెస్ట్ ని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సామ్సంగ్ అండ్ బోట్ సౌండ్ బార్స్ లో బేస్ పర్ఫార్మెన్స్ చాలా రిచ్ అండ్ పంచీగా ఉంది. లాస్ట్ జేబిఎల్ లో కూడా బేస్ పర్ఫార్మెన్స్ బాగానే ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ అన్ని సౌండ్ బార్స్ లోని సౌండ్ క్లారిటీ ఎలా ఉందో టెస్ట్ చేద్దాం. JBL and Samsung sound bars లో vocal and instrumental separation చాలా క్లియర్ గా ఉంది. బట్ ఈ బోట్ సౌండ్ బార్ లో పర్ఫార్మెన్స్ చూస్తే కొంచెం ఆవరేజ్ అని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ ఫైనల్ గా మూవీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో టెస్ట్ చేద్దాం. స్పెషల్ ఎఫెక్ట్స్, సౌండ్ క్లారిటీ అండ్ బేస్ పర్ఫార్మెన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ జేబిఎల్ సౌండ్ బార్ గురించి మాట్లాడుకుంటే దీనిలో సౌండ్ చాలా బ్యాలెన్స్డ్ గా ఉంది. బట్ దీనిలో బేస్ కొంచెం తక్కువ ఉండడం వల్ల అంత సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కలగట్లేదు. బోట్ సౌండ్ బార్ లో సౌండ్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉన్నప్పటికీ దీనిలో బేస్ డిస్ట్రాక్షన్ కొంచెం ఎక్కువగా ఉంది. ఈ టెస్ట్ అన్ని అబ్జర్వ్ చేసి చెక్ చేసిన తర్వాత ఈ టేబుల్ లో ఫైనల్ రిజల్ట్స్ చూసినట్టయితే వీటిలో మా ఫస్ట్ రికమెండేషన్ సామ్సంగ్ సౌండ్ బార్. ఎందుకంటే ఇది అన్ని టెస్ట్ లో కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. అంతేకాకుండా ఈ బడ్జెట్ లో లౌడ్నెస్, క్లారిటీ, మూవీ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. కొంచెం బేస్ తక్కువలో బ్యాలెన్స్డ్ సౌండ్ తో ఎవ్రీడే యూజ్ చేయాలంటే జేబిఎల్ సౌండ్ బార్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మీకు ఎక్కువ కనెక్టివిటీస్ తో మంచి బేస్ ఉన్న సౌండ్ బార్ కావాలనుకుంటే బోట్ సౌండ్ బార్ తీసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ డెప్త్ వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.